ఆశ్చర్యకరుడైన దేవునికి స్తోత్రములు ఆయన ప్రియబిడలైన మీకు వందనములు సెప్టెంబర్ ముప్పైవ తారీఖు రెండు వేల ఇరవై ఒకటవ సంవత్సరం దేవుడు మనకు సిద్ధపరిచిన దైవవాక్యం లూకాసు వార్త ఒకటవ అధ్యాయం పద్నాలుగో వచన భాగాన్ని చూడగలిగితే అతడు ప్రభు దృష్టికి గొప్పవాడు అని ఇక్కడ చదువుచున్నాము జెకరియా ఎలిజబెత్ చాలా కాలమైన తర్వాత వీరికి సంతానం కలుగడం దూత ఆ విషయాన్ని వీరికి చెప్పడం పుట్టబోయేటువంటి యోహాను ప్రభు దృష్టికి గొప్పవాడు అని దూతే వారికి చెప్పడం వాక్యులు మనం చూస్తున్నాం యోహాను ఎందుకు ప్రభు దృష్టికి గొప్పవాడు అని చదువుచున్నాము అని మనము చూడగలిగితే వాక్య భాగములో అతడు ద్రాక్షారసమైనను మధ్యమునైనను త్రాగక ఉండెను అనగా అపవిత్రమైన వాటికి దూరముగా ఉండగలిగాడు తన శీలం పవిత్రంగా తాను కాపాడుకోగలిగాడు అందుకే ప్రభు దృష్టికి తాను గొప్పవాడు దేవుని బిడలైన మన జీవితంలో కూడా ప్రతి అపవిత్రమైన దానికి దూరముగా ఉండి పవిత్రతకు మనం సమీపముగా ఉండినట్లయితే దేవుని దృష్టికి మనము గొప్పవారం కాగలం ద్రాక్షారసమైన మధ్యమైనను తాగనివాడు అనగా అతడు నాజీరు దేవునికి ప్రతిష్ఠింపబడినవాడు దేవునికి ప్రతిష్ఠింపబడిన వారు ఎలా ఉండగలుగుతారో సంఖ్యాకాండం ఆరవ అధ్యాయం ఒకటి నుండి ఎనిమిది వచనం వరకు ఆ మీదట మీరు చదువుకునండి దేవునికి ప్రతిష్ఠితుడై ఎవరైనా దేవునికి ప్రతిష్ఠించుకుని ఎడల వారు దేవుని దృష్టిలో గొప్పవారుగానే ఉండగలుగుతారు ఇక్కడ యోహాను గొప్పవాడు కావటానికి కారణమేమిటి తన జీవితం దేవునికి ప్రతిష్ఠించబడిన జీవితం అందుకే తన జీవితం ఎప్పుడూ ప్రత్యేకించబడిన జీవితం ఎక్కడ కాని జీవితంలో మాలిన్యమని తన కంటుకోకుండా అతడు వాడు కాబట్టి దేవుని దృష్టికి మనుషుల దృష్టికి ఎప్పుడూ తను ప్రత్యేకంగానే ఉండగలిగాడు మన జీవితంలో కూడా ఆయన కోసం మనము జీవించటానికి మనము ఆయనకు ప్రతిష్ఠించుకున్న వారం కాబట్టి చివరి వరకు దాన్ని కాపాడుకుంటూ మనం ముందుకు సాగాలి యోహాను చాలా దీన మనస్సు కలిగిన వాడు అని ఏమన్నాడు అంటే యేసుక్రీస్తు చెప్పులను విప్పుటకు పాత్రుడను కాదు అది లూకా మూడు పదహారులో ఉన్నది అసలుకు యోహాను ఎంతగా తగ్గించుకుంటున్నాడు ఆయన హెచ్చవలసిన హెచ్చవలసినదే నేను తగ్గవలసినదే అని యోహాను మూడు ముప్పైలో కూడా మనకు కనిపిస్తూ ఉంది ఈ వాక్యాన్ని బట్టి చూడగలిగితే యోహాను చాలా ధీన మనస్సు కలిగినవాడు యోహాను చెప్పడం ఆయన హెచ్చవలసినదే నేను తగ్గవలసినదే దేవుని బిడలైన మన జీవితంలో కూడా అటువంటి చక్కని దీన మనస్సు కలిగి మనము జీవించిన అయితే యోహాను ఎలాగైతే ప్రభువు దృష్టికి గొప్పవాడుగా ఉంటున్నాడు మనము కూడా ఈ గుణాన్ని కలిగినప్పుడు దేవుని దృష్టికి మనము కూడా గొప్పవారుగానే మనం ఉండగలుగుతాం యోహాను జీవితంలో చూడగలిగితే అతడు సొగసు సౌందర్యాలు ఆశించేటువంటి వాడు కాదు ఎందుకు అనగా ఒంటె రోమం వస్త్రాలు ధరించుకొనెను బైబిల్లో మనం చూస్తూ ఉంటున్నాం వెలుపటి అలంకారం అలంకరించుకొనక సాధువైన మృదువైన గుణమున కలిగినటువంటి వాడు అక్షయ అలంకారము గల మీ హృదయ అంతరంగ స్వభావం మీకు అలంకారముగా ఉండవలను అది దేవుని దృష్టికి మిగులా విలువగలది అని మొదటి పేతురు మూడు మూడు నాలుగులో వ్రాయబడి ఉంటున్నది యోహాని యొక్క జీవితంలో ఎక్కడ కానీ తను వెలుపటి అలంకారం అలంకరించుకొనక అతని యొక్క జీవిత విధానాన్ని మనము చూడగలిగినట్లయితే యోహానులు ఒంటె రోమము వస్త్రాలు ధరించుకునేను అంటే తన యొక్క జీవితంలో అంతరంగ అలంకారాన్ని కనపరుచుకున్నాడే కానీ వెలుపటి అలంకారాన్ని ఎక్కడా చూపించుకోవడం లేదు అందుకే ప్రభు దృష్టికతడు గొప్పవాడు క్రైస్తవ సమాజంలో ఉన్న మనం ఎక్కడ కాని వెలుపటి అలంకారం అలంకారంగా మనకు కాక అంతరంగ అలంకారాన్ని మనము కలిగి ఉండాలి అది దైవ దృష్టికి చాలా విలువ కలిగినదని బైబిల్ చెబుతూ ఉన్నది అటువంటి అనుభవంతో మనము సాగాలి యోహాను చూడండి ముప్పై ఏండ్ల వరకు అరణ్యములు దేవుని సహవాసములు ప్రార్థనలో గడిపెను అని లూకా ఒకటి ఎనభైలో మనకు కనిపిస్తూ ఉన్నది తన యొక్క జీవితంలో దేవునితోనే తాను అరణ్యములో గడపగలిగాడు ముప్పై సంవత్సరాల వరకు దేవుని బిడ్డలైన మనం కూడా ప్రార్థనలో ప్రభు సహవాసమును ఎప్పుడైతే మనం కలిగి ఉండడం జరుగుతుందో మనము కూడా యోహాను వలె దేవుని యొక్క దృష్టిలో గొప్పవారుగా కావటానికి అవకాశం అనేది ఉండగలుగుతుంది అటువంటి జీవితం మనకు ఉండాలి అంతేకాదు కానీ దేవుని నీతి కొరకు పాపాన్ని ఖండించినటువంటి వాడు యోహాను ఏదో పాపాన్ని కూడా గట్టిగా ఖండించగలిగాడు దేవుని యొక్క బిడలైన మన జీవితంలో కూడా దేవుని నీతి కొరకు మనము కూడా పాపాన్ని ఖండిస్తూ దానికి దూరంగా మనముంటూ దేవుని యొక్క నీతిని జరిగించాలి అది యోహాను జీవితంలో ఉంటున్నది అందుకే యోహాను దేవుని యొక్క దృష్టికి గొప్పవాడుగానే మనకు కనపరచబడుతూ ఉంటున్నాడు ప్రభునందు దుఃమినటువంటి వాళ్ళ యోహాను పరిశుద్ధాత్మతో నింపబడినవాడు తన తల్లి గర్భములో పుట్టినది మొదలుకొని పరిశుద్ధాత్మతో నిండుకునినవాడు అని పదహారులో కూడా మనకు వ్రాయబడి ఉంటున్నది నిజమే దేవుని యొక్క పరిశుద్ధాత్మ మనము కలిగి జీవించాలి పరిశుద్ధత అనేది మనలో ఉన్నప్పుడు పరిశుద్ధాత్మ తప్పనిసరిగా మనలో ఉంటుంది ఆత్మ ద్వారానే మనము నడిపింపబడగలుగుతాం యోహాను యొక్క జీవితంలో అతడు ప్రభు దృష్టికి గొప్పవాడు అని అనటానికి తనలో ఉన్నటువంటి ప్రత్యేకతలు ఏవైతే ఉండగలిగాయో ఆయన యొక్క కుమార్తె అయిన నీలో ఆయన అయిన నీలో ఆ యొక్క గుణాలు ఉండగలిగినట్లయితే మనం కూడా ప్రభు దృష్టిలో గొప్పవారుగానే మనం పిలువబడగలుగుతాం అటువంటి అనుభవాలతో మనం ముందుకు సాగుతాం ప్రార్థన మంచి యేసయ్య మీకు స్థుతి స్తోత్రాలు చెల్లిస్తుంటున్నాను ఈ సమయంలో నా తండ్రి మీరు మాకు యోహానుల గురించి నా తండ్రి తెలియపరచగలిగారు అతనిలో ఉన్నటువంటి ప్రత్యేకత మాలో తండ్రి ఉండగలిగితే మీ దృష్టిలో తానెంత గొప్పవాడు మనుషుల దృష్టిలో తాను ఎంత గొప్పవాడు మేము కూడా మీలో కూడా తండ్రి గొప్పవారుగా మనుషుల దృష్టిలో మేము గొప్పవారుగా ఉండునట్లు మా జీవితం కూడా తండ్రి యోహానుని మేము మాదిరిగా పెట్టుకుని జీవించేటువంటి ఆ కృపాధన్యత మా అందరికీ దయచేయండి ఉదయకాలం మీ వాక్యాన్ని వినిచున్న మీ బిడ్డలను దేవా మీరు ప్రత్యేకంగా తండ్రి మీరు దీవించండి నాయన ఆశీర్వదించమని నా తండ్రి ప్రార్థిస్తూ ఉంటున్నాను బిడల యొక్క జీవిత భవిష్యత్తులో మీ ఉన్నతమైనటువంటి నా తండ్రి ఆశీర్వాదాలతో మీరు నింపుకునమని ఏసయ్య నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి Amen.